నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సైలు శ్రీనివాస్ రాసినటువంటి గారు రాసినటువంటి ఆఫ్ ది గైడ్ అనే నవల పద్నాలుగవ భాగం ఇప్పుడు విందాం మరుసటి రోజు చప్పున వచ్చింది అతనికి తలంతా దిమ్ముగా ఉంది పోటు పొడుతున్న మెడను కాస్త తిప్పి పక్కకు చూశాడు మెత్తని బెడ్ పై పడుకొని ఉన్నాడతను బట్టలు కూడా మార్చబడి ఉన్నాయి గుడారంలోకి చల్లని గాలి ప్రవేశిస్తోంది బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి సిద్ధార్థ బలవంతంగా లేచి బయటకు వచ్చాడు రోటీలు ప్రిపేర్ చేస్తున్నాడు విల్సన్ మధ్య మధ్యలో జోకులు పేలుస్తున్నాడు పడిపడి నవ్వుతున్నారు ఆడోళ్లంతా అర్పిత మరింతగా నవ్వి మరోసారి ఆ జోక్ చొప్పించుకుంటోంది కడుపు రగిలిపోయింది సిద్ధార్థకు వారి అన్యోన్యత చూసి నెమ్మదిగా ఓ కప్పు బ్లాక్ టీ వంపుకుని కొంచెం దూరం వెళ్లి వేడి వేడిగా టీ తాగాడతను కొంచెం రిలీఫ్ అయింది మైండ్ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ సిగరెట్ వెలిగించాడు సిద్ధార్థ వారు తనను కొట్టడం గుర్తుంది తర్వాతే లింక్ కట్ అయిపోయింది ఆలోచిస్తూ విల్సన్ వైపు చూశాడతను ఆడోళ్లతో చాలా బిజీగా ఉన్నాడతను నవ్వుతూ జోక్స్ పేలుస్తూ అప్పుడప్పుడు సిద్ధార్థ వైపు చూస్తున్నాడు సిద్ధార్థ కనులు ఎలుగుబంటి కోసం వెతికాయి కనిపించలేదది సిద్ధార్థ విల్సన్ ను పిలిచాడు విల్సన్ టీ తాగుతూ కప్పుతో సహా సిద్ధార్థ వద్దకు వచ్చాడు ఏంటి మీటింగు అడిగాడతను విల్సన్ని మన యజమానురాల్ని నువ్వు కొట్టినందుకు నీకేం శిక్ష వేయాలా అని డిస్కస్ చేస్తున్నాం అన్నాడు విల్సన్ నేను కొట్టడమేంటి ఉలిక్కిపడి అన్నాడు సిద్ధార్థ పీకల్ దాకా మందు తాగితే ఏం గుర్తుంటుంది చురకవేశాడు విల్సన్ అసలేం జరిగింది అన్నాడు నిన్ను మోసుకురావడానికి తలప్రాణం తోక్కొచ్చింది స్వామి ముగ్గురాడోళ్లు నేను కలిస్తేగాని తమర్ని టెంట్లోకి చేర్చలేకపోయాం చెప్పాడు విల్సన్ సిద్ధార్థ నిఠారయ్యాడు విల్లు జస్ట్ మినిట్ అని ఒక్క ఉదుటున పొదలకు అడ్డం పడి పరుగుతీశాడు సిద్ధార్థ ఆ ప్రాంతం చేరాక అంతా పరిశీలించాడు ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు విగత జీవుడైనా ఎవ్వడూ అక్కడ లేడు నీటి చలమ ప్రశాంతంగా ఉంది కాని అది కాదు అతను వెతికేది అది నరేంద్రవర్మ ఇచ్చిన సాటిలైట్ ఫోన్ ఆ ఫోన్ గురించి అక్కడ చాలాసేపు వెతికాడు అరగంట వెతికాక కనిపించిందది కాని ఛిద్రమైపోయి కనిపించింది అంతటితో అతనికి పూర్తిగా సిటీతో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది తల పంకించి వెనక్కు తిరిగాడతను అప్పటికే చీకట్లు కమ్మేశాయి అనుకోకుండా మనం చేసే కొన్ని పనులు మన జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి శాటిలైట్ ఫోన్ పోవడం వలన సిటీతో లింక్ కట్ అయిపోయిందని విపరీతంగా బాధపడ్డాడు సిద్ధార్థ కానీ ఫోన్ పాడవడం వలన చాలా సమస్యల నుండి బయటపడ్డాడని అతనికి తెలీదు సిద్ధార్థ నిట్టూరుస్తూ తిరిగి వచ్చాడు మరో అరగంటలో విల్సన్ అందరికీ డిన్నర్ రెడీ చేశాడు సిద్ధార్థ మాత్రం తిరస్కరించి ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆకలి లేదు ఆలోచనలతో బుర్ర వేడెక్కుతోంది ఫోన్ ఖరాబైంది అడవి ప్రాంతం ఎదురవుతున్న ప్రమాదాలు అతన్ని అసహనానికి గురిచేశాయి దూరంగా జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి చల్లని గాలి వెదురు పొదలను ఒరుసుకుంటూ వీస్తోంది సమయం నెమ్మదిగా సాగిపోతోంది ఒకటి రెండు సార్లు విల్సన్ వచ్చి పలకరించి వెళ్ళాడు రెండు రోటీలైనా తినమన్నాడు ఆకలి లేదని సిద్ధార్థ చెప్పడంతో వెళ్లిపోయాడు ఉదయమంతా నిద్రపోవడం వలన అతనికి నిద్ర ఛాయ లేకుండా పోయింది ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడతను ఇంటి దగ్గర అమ్మ గుర్తొచ్చింది ఈ పాటికి నిద్రపోతూ ఉంటుంది అనుకున్నాడు ఈ టూర్ ముగిస్తే అమ్మను బాగా చూసుకోవాలి ఉద్యోగం జాగ్రత్తగా నిర్వర్తించాలి డబ్బు సంపాదించాలి ఆలోచిస్తూ ఉండగానే అలకిడి వినిపించి తెరిచాడు తెరిచాడతను ఎదురుగా అర్పిత నిలబడి ఉంది అతను దిగ్గున లేచి నిలబడి పడుకోలేదా మీరు అన్నాడు లేదన్నట్లు తలూపిందామె అతను ఆమెను చూస్తూ పర్లేదు పడుకోండి భయమేం లేదు నేను కాపలా ఉంటానుగా అన్నాడు అంత చీకటిలో కూడా తెల్లగా కనిపిస్తోంది ఆమె మొహం ఆమె తలూపి థ్యాంక్స్ అంది ఎందుకు అన్నాడు అతను ఆశ్చర్యంగా మీరు నాకు లైఫ్ ఇచ్చారు సిద్ధార్థ లేకుంటే నేను ఉండేదాన్ని కాదు నేనే కాదు ఎవ్వరూ మిగిలేవారం కాదు అందామె సిద్ధార్థ సాలోచనగా తలూపి మీరు ప్రమాదంలో ఉన్నారు ఇల్లు విడిచి రావడం సరికాదు వారంతా మిమ్మల్నే టార్గెట్ చేశారు సాధారణంగా మీ స్థాయికి శత్రువులుండడం వింతేమీ కాదు అన్నాడు ఆమె తలూపి రేపు మీరు నాకు సహాయం చేయాలి అంది అతనికి తెలుసు ఆమె ఏం అడగబోతోందో అని అర్థమైనట్టు తలూపి ఆమె వెనుతిరిగి వెళ్లబోతుండగా అన్నాడతను మనం రేపు ఈ ప్లేస్ ఖాళీ చేస్తున్నాం అని అర్పిత నవ్వి సరే అంది ఆమె వెళ్ళాక అతని మనసు తేలికైంది ఏకవచనం నుండి బహువచనంకి మారిన ఆమె మాటను గమనించి అతని పెదాలపై చిరునవ్వు వెలసింది హుషారుగా సన్నని విజలేస్తూ సిగరెట్ ముట్టించాడు సిద్ధార్థ అడవి నిశ్శబ్దంగా ఉంది సన్నగా మంచు పడుతోంది గాలితో పాటు సంపెంగ వాసన ఆహ్లాదపరుస్తుంటే చలికోటుని మరింతగా లాక్కుని శ్రద్ధగా డ్యూటీ చేయసాగాడతను దూరంగా అడవిలో ఏదో పక్షి శ్రావ్యంగా కూస్తోంది అంత చీకటిలో కూడా మరణపుష్పం కోసం ఏ ఆపద రాకుండా ఎలా వెళ్లాలో ఆలోచిస్తూ సిగరెట్ పొగపీల్చాడు ఉదయం పది దాటుతోంది సమయం టెంట్లు కొంచెం బరువైన సామాగ్రి మొత్తం ప్యాక్ చేసి ఓ పొదలో దాచి దానిపై చెట్ల కొమ్మలు కప్పారు సిద్ధార్థ విల్సన్లు కావాల్సినవి బ్యాగ్లలో సర్ది అడవిదారి పట్టారందరూ ముందు నడుస్తూ జాగ్రత్త చెబుతూ నడుస్తున్నాడు సిద్ధార్థ చేతిలోని కత్తితో అడ్డుగా ఉన్న అడవి తీగలను తొలగిస్తున్నాడు వారు విప్ప చెట్టు దాటుతుండగా కనిపించింది ఎలుగుబంటి రాలిపడిన పువ్వులు తింటూ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదది మైకంలో ఉంది వారు దానివైపు చూసి నెమ్మదిగా నిట్టూర్చి ముందుకు సాగిపోయారు అడవంతా సందడిగా ఉంది పక్షుల అరుపులు చిన్నపాటి జంతువుల అరుపులు కలగాపులగంగా వినిపిస్తున్నాయి ఎలాంటి ఆలోచన లేకుండా మరణపుష్పం కోసం బయలుదేరిన అమ్మాయిలను తిట్టుకుంటూ వారికి సపోర్టిస్తూ పెద్ద వీరుడిలా సాగిపోతున్న సిద్ధార్థను మనసులో నిందిస్తూ ముందుకు సాగాడు విల్సన్ సరిగ్గా మధ్యాహ్నం అయ్యేసరికి వారి ముందు ప్రత్యక్షమైంది ఓ కొండవాగు ఠక్కున ఆగిపోయింది అపర్ణ అపర్ణ చూస్తూ ఇదే ఆ వాగు అంది దూరంగా పల్లపు ప్రదేశంలో నెమ్మదిగా ప్రవహిస్తున్న వాగును చూపించి అర్పిత మార్గరెట్ అటు కదలబోయి సిద్ధార్థ ఆపడంతో ఆగి అతని వైపు చూశారు అతను తీక్షణంగా వాగువైపు చూస్తున్నాడు అతని చూపులను ఫాలో అయ్యారు వారు వాగు ఒడ్డున టీవీగా నీళ్లు తాగుతోంది ఓ పెద్ద పులి ఒక్కసారిగా బిగుసుకుపోయి పొదచాటున కూర్చుని దాన్ని చూడసాగారు అందరూ పసుపు రంగు శరీరంపై నలుపు రంగు చారలతో అందంగా ఉన్నది పది నిమిషాల పాటు అటూ ఇటూ చూసి నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది మరో ఇరవై నిమిషాలు ఎవర్ని కదలనీయలేదు సిద్ధార్థ మరో నిమిషం ఆగి పైకి లేచాడు సిద్ధార్థ ఇంత ఈజీగా మరణపుష్పాల జాడ తెలుస్తుందని ఊహించలేదతను అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు వాళ్ళు చెప్పిన ఆనవాళ్లు ఈ కొండవాగుకి సరిపోవడం లేదు అసలు ఇంత ఈజీగా అయ్యే పనైతే అంతకన్నా ఏం కావాలి అతను ముందుకు పోయి చూడాలని నిర్ణయించుకున్నాడు వారందరినీ అక్కడే ఆగమని అతను ముందుకు కదులుతుండగా ఝుంకారాలు చేస్తూ అతని చెవి పక్క నుండి దూసుకెళ్లి పక్కనే ఉన్న ఓ చెట్టు మొదలులో దిగబడింది ఓ బల్లెం అదిరిపడి వెనక్కు డైవ్ చేశాడు సిద్ధార్థ చివ్వున పైకి లేస్తుండగా బిలబిలమంటూ వచ్చి వారిని చుట్టుముట్టారు పది మంది ఆటవికులు అందరి చేతుల్లోనూ పదునైన ఆయుధాలున్నాయి సిద్ధార్థ చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు మిగతా వారికి సైగ చేస్తూ అడవి మధ్యలో చదును చేయబడిన ప్రాంతాలలో నిర్మించబడి ఉన్నాయి వందకు పైగా పూరిపాకలు పిరమిడ్ల ఆకారంలో ఉన్నాయవి బొంగుకర్రను చీల్చి తయారు చేసిన ఆసనంపై ఉన్నాడు అతని ఎదురుగా చిన్న ఉంది విల్సన్ ఐదుగురు అమ్మాయిలు ఆ చాప మీద కూర్చుని తల ఎత్తి గూడెం పెద్దని చూశారు కొండవాగు వద్ద నుండి అందరినీ గూడెం తీసుకుని వచ్చారు వారు నాగరికుల గురించి వారికి అవగాహన ఉంది కానీ ఇంత డీప్ ఫారెస్ట్లోకి ఇద్దరు పురుషులు ఐదుగురు ఆడవారిని తీసుకురావడం అరుదు రాగానే గూడెం పెద్దకి విషయం వివరించి చెప్పారు వారిని చూసి నిట్టూర్చాడాయన నెత్తిమీద టోపి చేతిలో పొగాకు కూరిన సొంగ సంతలో కొన్న నారపంచ చుట్టుకుని ఉన్నాడు శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు ఆయనే ఆ గూడెంకి రాజు మాట్లాడేది గాని ఓ రకమైన యాస దొర్లుతోంది ఆ పుష్పాలు అంతరించి చాలా కాలమైంది నిజానికి అవి ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు ప్రమాదకరమైన అడవిలోకి తెగించి రావడం మంచిది కాదు ఈ రాత్రి ఇక్కడ ఉండి ఉదయం వెళ్ళిపోండి అనునయంగా చెప్పాడాయన ఒక్కసారిగా నిరుత్సాహం అలముకుంది ఆడవారికి ఒక్కసారి ఆ వాగు దగ్గర వెతుకుతాం తాత దొరక్కపోతే అప్పుడు వెళ్ళిపోతాం అంది అపర్ణ ఆ మాటకు ఆయన నవ్వుతూ ఆగమన్నట్టు సైగ చేశాడు ఈలోపు వారికి తేనె దుంపలతో పాటు వరిగలతో చేసిన రొట్టె కొర్ర వేడి వేడిగా వండిన అడవి దుప్పి మాంసం బాదం ఆకులలో తెచ్చి పెట్టారు అక్కడి ఆడవారు ఇంకొకడు ఎండిన సొరకాయ బుర్రలో నీళ్లు పెట్టాడు ఆడవారు రొట్టెలను తినడం మొదలు పెట్టారు విల్సన్ మాంసం ఓ ముక్క తిని కారం ఎక్కువగా ఉండడంతో సొరకాయ బుర్రని ఎత్తి గటకటా నాలుగు గుక్కలు తాగాడు దాహం ఎక్కువగా ఉందేమో సగం సొరకాయ బూర ఖాళీ అయిపోయింది ఉన్న ఫలంగా నిల్చున్నాడు అతను గొంతంతా మండుతూ కడుపులోకి పోయింది ఇప్పసార నీళ్లు కావవి స్వచ్ఛమైన విప్పపూలు కలిపి వారి కోసం వారు కాచుకున్న సారాయి నోరంతా తెరిచి మండుతున్న గొంతుని సవరించుకుంటూ అవస్థపడసాగాడు విల్సన్ అంతా ఆశ్చర్యంగా అతని వైపు చూశారు అడవి స్త్రీలందరూ నాలుగు గుక్కలకే సగం సొరకాయ ఖాళీ అయింది ఇంతవరకు వారి గూడెంలో ఏ మగాడు బుర్ర ఎత్తి రెండు గుక్కల కంటే ఎక్కువ తాగలేదు అంత ఘాటది అలాంటిది ఒక్క ట్రిప్పులో సగం సొరకాయ ఖాళీ చేశాడు విల్సన్ అదిరిపోయి లేచి నిల్చున్నాడు గూడెం పెద్ద అప్పటికప్పుడు అడవి తీగలతో చేసిన ఓ పూసల దండని తీసి విల్సన్ మెడలో వేశాడు ఏం జరుగుతోందో అర్థం కాలేదు సిద్ధార్థకు ఆడవారికి విల్సన్కి అర్థం కాలేదు ఓ నలుగురు కన్యలు మిగతా సొరకాయ అతనికి అందించి దుప్పి మాంసం నోటికి ఇచ్చారు వారి మొహంలో వారి చూపులో తన పట్ల కనిపిస్తున్న ఫీలింగ్ చూడగానే మెల్లగా మొదలైంది విల్సన్లో కిక్కు నరాలన్నీ జివ్వుమంటుంటే అంటుంటే మొహం మీద చర్మం మొద్దుబారుతుంటే కన్యలు అందించిన విప్పసారాన్ని గడగడా తాగి నాలుగు మాంసం ముక్కలు నమిలి మత్తుగా చూశాడు గూడెం పెద్దవైపు నెక్స్ట్ అన్నట్టు తర్వాత ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఎట్లు మీ శైలజ రూప సాహిత్య ఈ నవల ఈ నవలను నేను చదువుతున్న విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినండి వినండి వింటూనే ఉండండి వాయిస్ ఆఫ్ శైలు నా కవితల కోసం ఇక్కడున్న ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఐడీలను ఫాలో అవ్వండి